రవితేజ వరుస ప్రాజెక్టుతో దూసుకుపోతున్నాడు. అంతేకాకుండా కెరీర్ లోనే తొలి పాన్ ఇండియా చిత్రంగా టైగర్ నాగేశ్వరరావు చేస్తున్నాడు. టైగర్ నాగేశ్వరరావు ఇంకా షూటింగ్ మొదలు పెట్టకుండానే అందరిలోనూ ఆసక్తిని పెంచుతుంది. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుకను గ్రాండ్ గా నిర్వహించగా టైటిల్ తో పాటు ప్రీ లుక్ పోస్టర్లు చాలా క్యూరియాసిటీని పెంచాయి. మహానటి జెర్సీ ఎవరు, శ్యామ్ సింగ్ రాయ్ లాంటి సూపర్ హిట్ చిత్రాలకు పనిచేసిన అవినాష్ కొల్ల ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ గా పనిచేస్తున్నారు. ఆయన పర్యవేక్షణలో 7 కోట్ల రూపాయల ఖర్చుతో 70వ దశకంలో నాటి స్టువర్ట్ పూరంను చిత్రీకరించడానికి ఓ భారీ సెట్ ను నిర్మిస్తున్నారు. శంషాబాద్ సమీపంలో 5 ఎకరాల్లో ఈ సెట్ ను నిర్మిస్తున్నారు. రవితేజ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం ఇది. స్టువర్ట్పురం రాబిన్ హుడ్ గా పేరు పొందిన టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ గా 70వ దశకం నాటి స్టువర్ట్పురం నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోంది. టైగర్ నాగేశ్వరరావు కోసం రవితేజ సరికొత్తగా మేకోవర్ అయ్యారు. మునుపెన్నడూ లేని విధంగా రవితేజ బాడీ లాంగ్వేజ్, డిక్షన్, గెటప్ పూర్తి భిన్నంగా ఉండబోతున్నాయి. ఈ సినిమాలో రవితేజ సరసన నపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా కనిపించబోతున్నారు.